దానివల్ల ఉపయోగం అంటే ఏముంటుంది అన్న, వరదలు వర్షాలు గట్టే ఎక్కువ పడుతున్నాయి, నీరు వాటర్ ఎక్కువ ఉంది, వాటర్ ఎక్కువ ఉన్న దాని మీద ఎలాగా మరి వస్తుంది ఇసుక, ఇసుక లేకే ఇబ్బంది పడుతున్నారని తెలిసి జనాలు ఇబ్బంది పడుతున్నారు. అయినైనా అక్కడి నుంచి చేస్తారు ఇసుక, వాటర్ లేకుండా ఉంటే కదా తీయడానికి బాగుంటుంది, ఇసుక తీయడానికి అవుతుంది, లేకపోతే ఎలాగవుతుంది. దాని మాత్రమన్న జగన్ మంచివాడు కాదు, ప్రభుత్వం మంచిది కాదు అన్నది తప్పది. చంద్రబాబు నాయుడు ఉంటే ఏం చేశాడు, ఎవరికి ఏం చేయలేదు, ఎంతోమంది ఇబ్బంది పడ్డారు. అలాగే మరి ఇప్పుడు ఈయన కూడా వచ్చి 6 నెలలు 7 నెలలు అయ్యింది, అంతవే చేసేయాలంటే చేయలేడు కదా, సంవత్సరం పట్టింది ఏదైనా చేయాలంటే చేస్తున్నాడు కదా. టైం ఇస్తే మంచిది, చాలా మంచిది, టైం ఇస్తే చాలా బాగా చేస్తాడు. ఆయన చెప్పినవన్నీ ఒక్కొక్కటి చేస్తున్నాడు, నెమ్మదిగా చేస్తాడు. ఆర్థిక పరిస్థితిలో ఉంది కాబట్టి మంది దేశం కాదు, కొద్ది డబ్బులు లేవు కాబట్టి దానివల్ల కొద్దిగా వెనక్కి ఉన్నాడు. ఆయన డబ్బులుంటే ఏదైనా చేస్తాడు. ఆయన చేయడం మంచిదే, తప్పు కాదనలేదు. అలాగని ఇప్పుడు ఇసుక ఆయన తేవాలంటే తెచ్చిలేడు కదన్న, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు అదే. ఆయన పొజిషన్లో జగన్ పొజిషన్లో పవన్ కళ్యాణ్ ఉంటే తెచ్చిగలడు ఇసుక, తేలేడుగా. అంటే మరి ప్రజలు ఇర్రోలు కాబట్టి ఏదైనా చెప్తాడు, నమ్మేయాలి అంతే. మరి పాదయాత్ర చేస్తే చేయనియండి, చేస్తే ఎవరైనా చేస్తారు. ఇసుక పాదయాత్ర చేస్తే ఇసుక వచ్చేద్దా, కాలంటే వస్తుంది అంటే కాలంటే రావాలి ఇసుక తప్ప, కానీ పాదయాత్ర జాతి నీటిలో నుంచి ఇసుక తీయలేరుగా. చెప్పారు ఆటో వాళ్ళకి 10,000 వేసానన్నారు, అమ్మఒడి పథకం రేపు ఇంకా అదే వస్తుందన్నారు. మరి ఇల్లుల గురించి పెట్టాడు, అది ఉగాదికి అందరికీ ఇస్తానన్నాడు. వైన్ షాపులు అదే వైన్ షాపు 10-11 వరకు ఉండేది, జనాలు అందరూ చాలా ఇబ్బంది పడేవారు. ఇప్పుడు 8 ఇంటికి కట్టేస్తున్నారు, దానివల్ల చాలామంది మానేశారు కూడా. ఇప్పుడు ఇన్నాళ్ళు బెల్ట షాపులు ఉండి తెల్లారికి 6 ఇంటికి 5 ఇంటికి అమ్మేవారు, దానివల్ల చాలా జనం ఇబ్బంది అయ్యేవారు. ఇప్పుడు అవి కూడా లేదు, అంతా హ్యాపీగా ఉంది. ఇలా మానేస్తారనే రేట్లు పెంచాడన్న, దానివల్ల తప్ప జనాలు మానుతారనే రేట్లు పెంచాడు తప్ప, కానీ తాగాలనుకుంటే ఎలాగైనా తాగుతారు. కూల్ చేసుకుని తాగొచ్చు, కూల్ చేయకనే తాగొచ్చు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.